నీ మూడు రెండు బొక్కలు, ఈ పక్క రెండు బొక్కలు, ఈ పక్క రెండు ఆరు బొక్కలు ఇచ్చినాడు. నువ్వు 50 బొక్కలు అయినా పెట్టుకో, స్మెల్ వస్తానే ఉంటుంది చూడు. నువ్వు 50 బొక్కలు అయినా పెట్టుకో, స్మెల్ వస్తానే ఉంటుంది చూడు. ఏమి గోడ గొట్టి కాడ దొరికింది తీసుకొచ్చి ఆడగొంటావు మళ్ళా అని ఉండాలన్నా ఏదన్నా కానీ నీకు గుట్టెకేది ఎగస్టాలు మాట్లాడినప్పుడు కొస్తుంది. తలకాయకి ఎట్లా చేసినప్పుడు వల్ల చెక్కుని వస్తుంటది. తలకాయకి ఎట్లా చేసినప్పుడు వల్ల చెక్కుని వస్తుంటది. అమ్మా ఈ ఎండలకి బా చెమటలు పట్టి 3 సార్లు స్నానం చేసినా కూడా చెమటలు పట్టి పోవడంలే. అందుకే పర్ఫ్యూమ్ కూడా పెట్టుకున్నా. పర్ఫ్యూమ్ నువ్వు నావన్నీ అయిపోకూడదు వస్తాను కదా. ఏ కొజ్జు కొట్టుకుంటాను, ఏ కొజ్జు కొట్టుకుంటాను. కొంచెం ఓసారి కొడితే పసుపు 6-7 స్ప్రేలు కొడతాను. ఇంకెందుకు ఉంటాయి? అందుకే నువ్వు ఇటు వాడవు కాబట్టి మంచిది బ్రాండెడ్ ఫారిన్ తెప్పించుకున్నాను. ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది అది వేరే కమ్ముతాను. ఏంటి కమ్ముతావునా? ఏంటి కమ్ముతావునా? అది కూడా మంచి కాస్ట్లీ. అది 30 రోజులు వస్తుంది కంటిన్యూ. కొట్టుకునేది కాదు, జోలో పెట్టుకోవాలంతే. కొత్తది వచ్చింది ఇప్పుడు. ఏమో కొట్టుకుంటే 1-2 గంటలకు వెళ్ళిపోతాను స్మెల్. అది అమ్మింది ఇప్పుడు కొత్తగా వచ్చే పర్ఫ్యూమ్. జోలో పెట్టుకున్నాడు 30 రోజులు. పైన జోలు వేసుకోవచ్చు, కింద జోలు వేసుకోవచ్చు, ఏడనే వేసుకో. 30 రోజులు కంటిన్యూ స్మెల్ ఉంటుంది. ఏడకైనా వేసుకో, నువ్వు నీ ఇష్టం. నువ్వు అందుకే అట్లాంటివి ఉంటాయి ఇవన్నీ. నేను అడుగుతాడా, నువ్వు చెప్పేది అట్లుంది. మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే ఏడైనా పెట్టుకోవచ్చు. స్మెల్ పోదు, 30 రోజులు కంటిన్యూ స్మెల్. పండుకున్నాడు పక్కన పెట్టుకో, బాత్రూంలో పోయినాడు ఆడ తగిలించుకో, మళ్ళీ జోలో పెట్టుకో, బండ్లో పోయేటప్పుడు పెట్టుకో, ఏ నీ ఇష్టం వచ్చింది చూడు పెట్టుకో. ఆడకే పోయినా ఆ కాస్ట్లీ పర్ఫ్యూమ్ అది. అది కూడా నేను ఇప్పుడు అమ్ముతానది ఎందుకుంటుంది? రోజ్ అంటే తెలుసు కదా, దానిమ్మకాయ కదా రోజ్ అంటే దానిమ్మకాయ ఫ్లేవరే కదా. అదే నేను కన్ఫ్యూజ్ అయితే రోజ్ అంటే దానిమ్మకాయ. అది వేరే వాడికి అడిగినాను, వాడు నాకు గాలి. వేరే వాడని మాట ఉండకూడదు. ఈడ షోగాడున్నాడు అన్ని కొనగలవా? కొనలేవు. నేను వేరే వాడికి అమ్ముతాను. ఎంతకబ్బా? అది యాక్చువల్ రేట్ వచ్చేసి 6,325 రూపాయలు, ట్యాక్స్ 236 రూపాయలు. కానీ నేను వానికి అమ్ముతాను. ఏంటి పడుతుంది? ఏంది ఏంది జిఎస్టీ ట్యాక్స్ పడదా? దానికి కూడా పడుతుంది అంటే ఫారిన్ నుంచి వస్తానంటే ఇంకా ఎక్కువ ఉంటుంది ట్యాక్స్. సెట్ కాదు, అందుకే నువ్వు అట్లా పర్ఫ్యూమ్ అవసరం లే. నాకు కొట్టుకొని ఊరికే వేస్తారు. మళ్ళీ ఏమి నీకేమన్నా ఓడుకుంటే దానికి వేయకుండా ఉండే కదా. ఏమో నీ ఇష్టం. అదే అంటారు కటింగ్ కొట్టినా అదే అంటారు. మళ్ళా అంటే అన్ని వద్దులే నీకు. ఎందుకు అవన్నీ స్ప్రే కూడా తీసుకున్నట్లనా? నీకు సెట్ ఏది నేను చెప్తాడు. నీర్వాలో ప్లే గుండ్లు ఉంటాయి తెల్లవి, అవే నీకు సెట్ అయ్యేది. అవి వేసుకుని నాకు అది ఎంత 2,800 తక్కువ ఇవ్వడం లేవానికి. నువ్వు 2,800 పెట్టి పర్ఫ్యూమ్ కొని అంత సీన్ లేదు. 30 రోజులు కంటిన్యూ వాసన వస్తూనే ఉంటుంది. ఏమి ఎంత ఉంది అది? ఏడాడ బుడికి అన్ని బాగా పెట్టుకున్నట్లున్నావు. 10లు, 100లు, 200లు ఇంకేమేమి ఉన్నాయి? సర్దినా ఫుల్ 100, 20, 10లు. నోటు కూడా దొరికింది బానే. స్వామిరామ పుణ్యాన్ని స్వామిరామానే దొరికినాయి. ఇప్పుడు 2,800 కాదు నాకు. నీది అంతా కలిపిన ఎంత ఉంది? 5, 6, 6, 8 అది చిల్లర అంతా 100 వేసుకో. 900 ఉంది. 900 లేని
ఇది అడ్వాన్స్ అడ్వాన్స్ ఇదే నువ్వు స్థలం కొనలే అడ్వాన్స్ అనేది స్థలమైన అవన్నీ లేవులే నీతో తీసుకొని నోరు మూసుకొని ఇస్తాంలే ఎక్కడ పోతాం మేము 30 రోజులు మీద ఏమేమి వచ్చు దూరమూలమేమన్నా రెండు వేల ఐదు లెక్కుంటే అడు పెట్టు ఇస్తా లేదా ప్రఫ్యూమ్ పర్ఫ్యూమ్ నీకు ఇచ్చాను 30 రోజులు కంటిన్యూ వచ్చి రాసాను నేనైతే వదిలిపెట్టిన మరసారంగి రోజు దానిమ్మకాయ వేసుకొని దానిమ్మకి నిమ్మ వేసుకొని దానిమ్మకి నిమ్మ నీకేం డబ్బులు ఇవన్నీ వద్దు మాట్లాడు ఇది అడ్వాన్స్ అడ్వాన్స్ వద్దు నాకు టోటల్ పేమెంట్ ఇస్తే తీసుకో నువ్వు ఎందుకు బలవంతంగా చేస్తావు రా అట్లా స్ప్రేనా స్ప్రే కాదు అది జోలో పెట్టుకోవాలా అది కూర్చో పర్ఫ్యూమ్ నాకు ఏం రా ప్రతి దాంట్లో లాస్ ఏం కాదు బాబా ఏం కాదు అమ్మ అయిన వాళ్ళే చూడు ఎప్పుడైనా తెప్పించేది నష్టానికి అమ్ముకోవాల్సి వస్తుంది అది ఫారిన్ లో నువ్వు లాస్ అన్నది నువ్వు కూర్చో నిమిషము నాకు ఎట్లున్నానంటే వద్దులే నాకు ఏమన్నా ఒకసారి తీసుకున్నా 30 రోజులు వస్తుంది కంటిన్యూ స్మెల్ 30 రోజులు వస్తుంది కంటిన్యూ స్మెల్ నీకు ఎండాకాలం అయిపోయిన వరకు అదే జోలు పెట్టుకుని తిరగచ్చు నువ్వు ఎవరు మాట్లాడరు పిల్లలు బాగా ఫ్రెష్గా ఉన్న వాళ్ళు అనుకుంటారు అంతే అయ్యా నా మనసు ఏమో ఒప్పడం లేవు వాడేమో రెండు కొడుకు చెప్పానికి మౌనికి చేయనే నా చూడన్నా నువ్వు చోర చేపెట్టి మళ్ళీ నువ్వు ఆలం చేయద్దు నువ్వు నన్ను నా కాలం చేస్తున్నావు చూడు నువ్వు పక్కన నా కొడుకు అయితే మనకి ఫ్రీగా ఇచ్చేవా నువ్వు 2500 వేస్ట్ ఇస్తాంలే బాగున్నప్పుడు బాగున్నప్పుడు ఇస్తాం కానీ ఏమే ఏమైతాంపా బాగున్నప్పుడు ఇస్తాం కానీ ఏమే ఏమైతాంపా వద్దులే ఎట్లా తీసుకుంటావు నువ్వు అడ్వాన్స్ మళ్ళీ వెనక్కి నీకు నచ్చలేదు అనుకో చూపిస్తాను నేను కావచ్చుంటే ఇప్పుడు నీకు నచ్చలేదు అనుకో నేను మళ్ళీ వెనక్కి వస్తుంది వెనక్కి నేను అడ్వాన్స్ పర్ఫ్యూమ్ అవద్దంటాడు చూడని కానీ 30 రోజులు అంటున్నావు నువ్వు ఈ ఏది మాట మాట పెట్టుకుంటున్నావు కూర్చో చూడు గుండు నేను ఇస్తా ఉండి చదవని ఏ గుడ్ హోమ్ అంట రోజు అంట రోజు న్యూ అండ్ ఇంప్రూవ్డ్ లాస్ట్ అప్ టు 30 డేస్ చెప్పినా 30 రోజులు ఉంటుందని ఏ డిఫిషియెంట్ టెక్నాలజీ కూడా ఉందట దీంట్లో అది ఎవడో కదన్నమాట ఫారెన్ ప్రఫ్యూమ్ పెట్టినాడు ఇది జోలో పెట్టేసుకో ఏమో మాదిరిగా ఉంది ఇది ఏమో మాదిరిగా ఉంది ఇది రోజు రోజు పూలు ఉన్నాయి కదా అదే అందుకే చెప్తాను ఏంది ఇది ఏంది రోజు పర్ఫ్యూమ్ తీయ తీయద్దు అది కరిగిపోతుంది అది వాసన పోకూడదు నువ్వు జోలో పెట్టేసుకో డబ్బా అంతే నీకు ఎక్కడ కావాలంటే అది జోలు పెట్టుకో పైడిది ఇట్లా ఎవరో మీద ఇట్లా చూపి అని స్మెల్ బాగుంటుంది పీల్సు రోజు రోజు నీకు 2 బొక్కలు ఈ పక్క 2 బొక్కలు ఈ పక్క 2 6 బొక్కలు ఇచ్చినాడు నువ్వు 50 బొక్కలు అయినా పెట్టుకో స్మెల్ వస్తానే ఉంటుంది చూడు నువ్వు 50 బొక్కలు అయినా పెట్టుకో స్మెల్ వస్తానే ఉంటుంది చూడు ఏమి చిల్లరనా ఇది బాత్రూమ్ లో చూడు గుర్తు బాత్రూమ్ లో పెట్టేది ఇది నువ్వు బాత్రూమ్ లో పెట్టేది ఇది నువ్వు బాత్రూమ్ లో పెట్టేదే ఊరుగాలలో పెట్టుకుంటారు బాత్రూమ్ లో పెట్టుకోవచ్చు నీ జోలో పెట్టుకోవచ్చు ఏడైనా ఏ ప్రచారం
నీకు ఎట్లా కనబడతాను, నీకు ఇన్ని ఎట్లా కనబడతానా, నేను కనబడతాను నీకు ఇన్ని ఎట్లా కనబడతానా, నేను నువ్వు పర్ఫ్యూమ్ అని చెప్పి నువ్వు ఫర్ఫ్యూమ్ బాత్రూమ్ కనిపిస్తే నాకు జడ్డు వేసుకోమంటావు, నువ్వు నాకు జడ్డు వేసుకోమంటావు, నువ్వు నూట పది మారింది కదా ఇది, ఏం లెక్క నువ్వు, ఏం లెక్క నువ్వు మర్చాలని వస్తా, నాకు రేగిన పిచ్చి ఏదో పారని చెప్పి నువ్వు కాడుకుంటా నీ ఏడో లోహలో తెచ్చి నువ్వు ఇది ఇప్పుడు రోజు అంటావు నువ్వు, అది ఏముంది దట్లు లోడ ఉంది, అదేమైనా వాసన, అదే ఊదుగడ్డి వాసన వస్తుంది, అదే 30 రోజులు వస్తుంది దాని మీద రాసినారు కదా, ఏందానికి స్మెల్ బాత్రూమ్ దొడ్డు కూర్చుంటే వచ్చి తగిలిచ్చేది, అదే తగిలిచ్చేది, నువ్వు ఏడని తగిలిచ్చేవాడేమన్నా కనిపెట్టినోడా, దానికి ఏ తగిలిలోనే పెట్టాడా, నువ్వు జోలో పెట్టుకో, ఎవడు ఎవడు బాత్రూమ్ పెట్టుకుని జోలు పెట్టుకుని నవ్వుతారు, చూసినది అంత ధైర్యం ఉందా, అయ్యో నగ్గో ఉండు ఏడతారా, ఏమన్నా అమ్మడా నాకు వచ్చాక మంచి కూతురు రావు ఇంకా చెల్లవుతారని చెప్తా, నువ్వు రోజు లెక్క తీసుకోవాలని లెక్క కొట్టాలని ఎన్ని నాటకాలు చేస్తాను, వద్దు వద్దని తీయకుండా 3-4 సార్లు ఆపిన అయినా నువ్వు వినలే, తీయకుండా 3-4 సార్లు ఆపిన అయినా నువ్వు వినలే, పర్ఫ్యూమ్ అన్నా నువ్వు పర్ఫ్యూమ్ అది రోజు రోజు అంటే అడ్డుపండే కదా, ఏ లోపలికే లోపలడా దానిమ్మకాయ ఇంటివి నువ్వు దానిమ్మకాయ అడ్డుపండు పూలన్నా నేను మరుసరింగి పూల రోజు అంటే మళ్ళా ఏమే వానెమ్మ అది ఇంకా కాస్ట్లీ, అది 4500 పడుతుంది రోజా పూలు, వానెమ్మ అది ఇంకా కాస్ట్లీ, అది 4500 పడుతుంది రోజా పూలు, ఊరికేనా ఇచ్చేవానికి ఎర్రని దానిమ్మకాయ రేట్ ఎంత, రోజా పూలు భయపడుతుడా నాకు వస్తాం కానీ లెక్క మరుసరంగా, నువ్వు కట్లు ఇవన్నీ చూపితప్ప నాకే నాకు సరిపోవు ఇవన్నీ, సరిపోవా భయమా అది చెప్పు నాకు, సరిపోవా భయమా, నాకు భయం కాదు, నేను ఏం భయపడుతున్నావు, నా లెక్క తీసుకున్నావు నువ్వు, ఏం తీసుకుంటున్నావు నువ్వు, భయమా సరిపోదా, ఓయ్ ములిక్కి బాగా అట్లా చెప్పు బాగుంది, ఏమే నువ్వు లెక్క మరుసరంగా లెక్క అడ్వాన్స్ పర్ఫ్యూమా, నేను పర్ఫ్యూమ్ అది మళ్ళా ఏంది అవలేదన్నావా, ఏమే దారి దారి అంటారు దాన్ని దారి దారి అంటారు దాన్ని, ఏ రోజు అంటే జామకాయ నాకు లెక్క అందుకప్పుడు నేను ఎంత ఎర్రి పప్పును నాకే అర్థం, సరేలే వాడు మాట్లాడి నమ్మేస్తాను నేను ఎక్కువ మధ్య వేరే వాడు 2500 గుంట అన్నప్పుడు నేను ఇవ్వకుండా 50 రూపాయలు కూడా ఈ రోడ్డు దాని మీద 50 రూపాయలు కూడా ఈ రోడ్డు దాని మీద 110 ఉంది సిగ్గు మానం పోతా, 10 రోజులు నువ్వు లెక్కేనా, ఏ చెప్పగా చెప్ప, ఎవడన్నా కానీ బాత్రూమ్ పెట్టినది ఎవడని జోలు పెట్టుకొని తిరిగితే ఏమనుకోరు నలుగురు, ఎవడన్నా కానీ బాత్రూమ్ పెట్టినది ఎవడని జోలు పెట్టుకొని తిరిగితే ఏమనుకోరు నలుగురు, సార్ నక్కే ఈ తిక్కలోడా అది దాంట్లో గడ్డ వస్తుంది, ఆ గడ్డ తీసుకొని బూతులు పెట్టుకుని కాల్చింది, ఏమన్నా లోపల లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఇట్లా వస్తుంది వేసుకునేది దాంట్లో అది వేసుకో, ఏ చిల్లరమ్మడా ఏం చేస్తానో నువ్వు, వేసుకోవాలి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఇట్లా వేసుకొని నీట్గా నువ్వు దాంట్లో పెట్టుకో, నువ్వు చిల్ల అవుతారా, ఏదో నట్లు చూస్తానో నువ్వు ఊరికి లెక్క మరుసరంగా, ఏం లెక్క ఏమి కంపెనీకి వెళ్ళిపోయింది అప్పుడే లెక్క ట్రాన్సాక్షన్ అయింది అయిపోయింది అప్పుడే, ఊరు కంపెనీ యానా కొడుకోడు ఆన్లైన్ యానా షొప్పు తీసుకుని కొడతావని మెడితో కొడతావని దాని జామకాయ అనేది కూడా ఇది ఏ లోడలు పెట్టుకొని నీ పెట్టుకొని నువ్వు అది తల గడ్డిచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చా అండి, పెట్టుకో ఏంది ఏంది అదే స్మెల్ వచ్చేది, ఏ నచ్చలేదు నీకు, ఏ ఎవడు నచ్చుతుంది దానిమ్మకాయ చిల్లరకైతే నచ్చుతుంది, ఇంకా నువ్వు ఇష్టంగా కొనుక్కున్నావు, ఎవడు ఇష్టంగా కొనుక్కోడు, నువ్వు ఇష్టంగా కొనుక్కోండి రాలే, నాకు లెక్క ఇచ్చేసి మరుసరంగా ఒకసారి స్టాక్ నచ్చలేదా ప్రోడక్ట్ తీసుకుని హెడ్ ఆఫీస్ పో ఢిల్లీలో, శుభాతగా లెక్క ఇప్పించుకున్నావు మరసారి ఇంకే లేదనుకో నిద్రపోవడం నీకు నైట్ అంతా, నాతో లెక్కలేదురా నాతో లెక్కలేదురా, లేదు నాతో కంపెనీకి వెళ్ళిపోయింది ఢిల్లీకి పోయింది, అలా జోరు పెట్టుకున్నావు అదే ఢిల్లీ అంటే, ఈ పక్క బాంబే వెనకాల వచ్చి సింగపూర్ కోసుకో, ప్రోడక్ట్లు అమ్ముతా అంటాము కస్టమర్లు నచ్చకపోతే కొడతారు లేదా తిడతారు కోస్తారు అన్ని భరిస్తాము, కస్టమర్స్ మేము దైవంగా భావిస్తాము, నాకు లేదు ప్రోడక్ట్ అమ్మేది వరకే మాది, మిగతా సిగ్గు సిరాలతో చెప్పినా ఫ్లేవర్ ఏమన్నా ప్రఫ్యూమ్ అనేవో అది అదే అది
రెండు రకాలు ఉంటాయి పెట్టుకో. ఎవడు కూర్చుంటాడు దీంట్లో నిక్కర్లో పెట్టుకొని పోయాడా కూర్చో, అది పీల్చుకుంటా కూర్చో. ఎవడు చెప్తావు అవన్నీ స్టాక్ కొన్నాక నీ ప్రోడక్ట్ నచ్చలేదు దాని మీద రాసినారు ఢిల్లీకి పోయి కొట్లాడు మీ కంపెనీ మీద. ఇంట్లో జస్ట్ ఎంప్లాయర్స్ అంతే. నేను కానీ ఫోన్ కూడా తీసుకుని వస్తాను ఇంట్లో ఫోన్ తీసుకుని. మొబైల్ ఎత్తవైనా కంప్లైంట్ ఇస్తా అంతే. దానికి మొబైల్ ఎత్తవైనా కంప్లైంట్ ఇస్తా అంతే. దానికి ఊరికే కూర్చుంటారా కంప్లైంట్ ఇవ్వకుండా సెల్తో పాటు బంగారు కూడా పోయిందంట. నేను ఎవరు చూసుకున్నాడు నీకే నువ్వే నేను ఫోన్ మామూలుగానే ఇచ్చేస్తావా నేను అట్లా నేను మరుస్తాను లెక్కే. స్మెల్ ఆడ నుంచి మంచి స్మెల్ కొడతాను చూడు. స్మెల్ ఆడ నుంచి మంచి స్మెల్ కొడతాను చూడు. ఏంది ఏమాది పఫ్యూమ్ అని చెప్పి నువ్వు గబ్బు గబ్బు అని చెప్తి. అదే బాత్రూంలో పెట్టమని కంపెనీ వాళ్ళు రాసినారు కానీ బాత్రూంలోనే పెట్టాలని రూల్ ఏం లేదు కదా. వాసన వాసనే కదా ఏడైనా చిల్లర ఎట్లి ఏంది చికెన్ యా చికెన్ 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 వద్దు పీల్చుకో చాలు నీకు ఇంకా మంచి ఏడేస్తాడు. ఎవరైనా బాత్రూమ్ కూర్చుంటాడు చూసినావా వాళ్ళ దగ్గర పెద్ద కూర్చొని ఇది పట్టుకో ₹5 ఇస్తారు చూడు. వాళ్ళ దగ్గర పెద్ద కూర్చొని ఇది పట్టుకో ₹5 ఇస్తారు చూడు స్మెల్ రాకుండా. ఏ చిల్లమ్మడు నువ్వు చేసినావు చిన్నప్పుడు అట్లాడవన్నీ నువ్వు నీకు పనికి వస్తుంది నాకు నాకు ఇస్తాను అట్లా స్థలాలు. సరే వద్దు పోరా లెక్క లెక్కలు లేదు మటన్ తెచ్చుకుంది ఢిల్లీలోకి పోయింది మటన్ మటన్ నేను తెస్తాను. ఈ లెక్కతో ఏం అవసరం లేదులే వేరే లెక్కతో తీద్దాము. కంపెనీ లెక్క వాడకూడదు నిజాయితీ ఉండాలి. మన కంపెనీ మనల్ని ఎట్లా నమ్ముతుందో మనము కంపెనీకి అంత నిజాయితీ ఉండదు. చెప్పు ఫోన్ ఫోన్ కంపెనీ ఓనర్ ఫోన్ కుదో పెట్టేసిన డబ్బులు లేవు ఏం చేయాలి. కార్డు పెట్టుకుని ఇట్లాడే ఉంటాయి లోపల నా కొడుకు మంచి మోసం చేస్తున్నాడు. పో ఏది బాబోలా పోయి మామిడికాయలన్నా తెచ్చుకుంటా అంతే. ఎవడు నీకు నీకు లేదు నీకు అంతా అదే వాసన పీల్చుకోవాలి. 30 రోజుల వాసన అయిపోయిందని నువ్వు ఏంది మాట్లాడకలేదు. వాసన పీల్చుకోవాలి 30 రోజుల వాసన అయిపోయిందని నువ్వు ఏంది మాట్లాడకలేదు. నాకు వద్దు నాకు మామిడికాయలు తెచ్చుకుంటా. నేను తెచ్చుకుంటా నాతో డబ్బులు లేవు. కంపెనీ కంపెనీ లెక్క రూపాయి కూడా దీని దీంతో కంపెనీ కంపెనీకే ఎంత డబ్బులు అది ఊరినే రాదు ఏది రాదు. నువ్వు అసలు ఇలా 500 ఎక్కువ ఇస్తాను ఇకపోతే అడ్వాన్స్ వెనక్కి రాదు. అది ఇచ్చినాక మాట్లాడదాంపు దా అది ఇచ్చినాక మాట్లాడదాంపు దా. ఈ ఏంది ఇల్లా చికెన్ తెచ్చుకుంటా. చికెన్ ఎందుకు రా వాసన రోజు చికెన్ ఫ్లేవర్ కల్ల నీకు పర్ఫ్యూమ్ తెప్పిస్తా. చికెన్ కూడా ఉంది మంది నోటి నుంచి చికెన్ కూడా ఉంది స్మెల్ మన దగ్గర. చికెన్ అన్న బొంగ అది వచ్చే వాసన దానిమ్మకాయలు నీకు నచ్చవని నాకు తెలుదు. ఏంది నాది దానిమ్మకాయలు అంటే దానిమ్మకాయలు అంటే ఊర్లో లెక్కినా కదా ఏ దానికి కంపెనీ వాళ్ళు రోజు చెప్పే కంపెనీ వాళ్ళు రోజు చెప్పి మంచిగా ఉండేది. తర్వాత సీరియస్ అయినారనుకో కస్టమర్కి కూడా బట్టలు చింపి కొడతాను. ఏమి ఉంగరం ఎక్కుంటావా అవన్నీ జరగవు పోయేస్తాము. అమ్మా పొద్దున వ్యాపారం బాగా జరిగింది. నీకు నరాలు ఇరిగిపోతాయి. పెట్టుకుంటావు నువ్వు పెట్టుకో మర్చి ఆడ రోజు అంటే దానిమ్మకాయ అంట కమలాకాయ అని కూడా తెలుదు నీకు. రోజు అంటే నీ అట్లా నమ్మిస్తారు రోజు అంటే కమలాకాయ నిజంగా తెలుదు నీకు. నిజంగా తెలుదు కమలాకాయ ఏమంటారు ఇంగ్లీష్ లో కమలాకాయని రోజు ఆపిల్ అంటే తెలుగులో ఒకటి ఇంగ్లీష్ లో నాలెడ్జ్ ఉంది నీకు. ఏంది లెక్క లెక్కన ఏమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు లెక్కన ఇంగ్లీష్ లెక్కని మనీ మళ్ళీ దాని ఎందుకు అంటారు అట్లా ఇంగ్లీష్ లో మనీ అని లెక్క అనాలి కదా. దానిమ్మకాయ మాత్రం ఇంగ్లీష్ లో దానిమ్మ అని ఎందుకు అంటారు లెక్క అంటారు. లేదరీ నాకు ఎక్కువ సత్ నాకు ఒడ్డు రెచ్చగొట్టుకోదు. నాది పొద్దునే వ్యాపారం కటకట చేయదు. ఏంది లోడ వ్యాపారమా నీది ఏమన్నా ఏడ బాత్రూమ్ తెచ్చి నువ్వు ఏడ నుంచి తెచ్చి నాకు అమ్ముతానమ్మా నా డబ్బులు నా డబ్బులు కొట్టే. బాత్రూమ్లో ఎత్తుకొచ్చింది చీపేం కాదు ఆడ పడేసినారు వాళ్ళ చెత్తలో తీసుకున్నాను అసలు దిబ్బలోటి అన్ని ముట్టుకుంటాడు. ములిగి లేరుకునే పోయినోడు దొరికింది దొరికిన వస్తువు నమ్మలేదు. ఎర్రేమన్నా బాడవే తీసుకోవడం ఏంది నువ్వు ఇష్టము నీకేం నొప్పి ఎవరు మర్యాద ఫస్ట్ నాకు పోయేకి వద్దులు అవన్నీ మాట్లాడుతుంది లెక్కి
చికెన్ పర్ఫ్యూమ్ కావాలి కాబట్టి రేపు బాత్రూమ్ నాకు ఆ పర్ఫ్యూమ్ వద్దు, నాకు పర్ఫ్యూమే కొట్టుకోవా, ప్రోడక్ట్ వద్దా నీకు? నాకు బూజు తెప్పిద్ది ఇప్పుడే, ప్రోడక్ట్ వద్దా నీకు? నాకు వద్దు నాన్న, నెల మరుసలకి నాకు వద్దు నాన్న, నెల మరుసలకి వద్దండి. ఏమైందంటే అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వబడదు, దాని వెనక అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వబడదు, దాని వెనక రాసిన చెత్త లేకపోయినా చెప్పు, ఎవరికైనా చెప్పుకో.